తెలంగాణంతటా రాక్షస పాలన నడుస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ ఓ గ్రహణంలా పట్టాడని ఆక్షేపించారు. కర్ణాటక గ్యారెంటీలకు ఎటువంటి వారంటీ లేదని ఎద్దేవా చేశారు. రైతు బంధు రైతులను కాకుండా వ్యవసాయేతర వ్యక్తులకు వెళుతోందని ఆరోపించారు. తమది అసలు సిసలైన రైతాంగ బీజేపీ మేనిఫెస్టో అని చెప్పారు. బీజేపీది ఆచరణ సాధ్యమయ్యే మేనిఫెస్టో అని వెల్లడించారు. కాబట్టి ఈ చీడ పీడ లాంటి మరి విడివకుండా పీడిస్తున్నటి గులాబీ సుర పాలనను అంతం చేయాలని ప్రజలకు బిఆర్ఎస్ చెరవీడే రోజు కోసం చూస్తున్న ప్రజలకు బీజేపీయే ప్రత్యయంగా కనబడుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవసరం అంటున్నాం. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపేందుకే బీజేపీకి ఓటేయమంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రజలు చాలా ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఇది ఒక స్పష్టమైనటువంటి ఆచరణకు అమలులో సాధ్యమయ్యేటువంటి ఈ యొక్క మేనిఫెస్టో అని చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఇది ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ మేనిఫెస్టోగా ప్రజలు అభివరిస్తున్నారు. అంటే ఉత్పత్తి అనుమందిత ప్రోత్సాహకారం, మిగతా వారి మాదిరిగా ఉచితాలని చెప్పి ఓటు కోసం మరి హామీలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి అమలుకు నోచుకోకుండా ప్రజలు ఇవాళ అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం అవినీతి కల్మషమే జరిగింది. ఉద్యమం పేరు మీద ఊడల మర్రిలా విస్తరించిరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.